కురిసింది. వారు ఏ విధంగానైతే ఒక జంతువు కాని పశువు కాని ఏదైతే ఒక చెరుకును ఏదైనా ఒక వస్తువును దాని నమిలి కింద పడేస్తే ఎలా అవుతుందో లేదా రాళ్ళ ఖజూర పండ్లు ఎలా ఉంటాయో ఏదైనా గాలి వీచినప్పుడు పండ్లు రాలుతాయో ఆ విధంగా వాళ్ళు పడిపోయారు చనిపోయారు అని చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. సుందర మహాశైలారా, ఇక్కడ ముఖ్యంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ గతంలో ఎవరైతే ధిక్కరించారో వాటి ప్రస్తావన తీసుకొచ్చి హితబోధ చేస్తున్నారు. మీరు ఏ కారణం చేత అల్లాహ్ సుబ్హానహు వ తాలా పంపినటువంటి ప్రవక్తను ధిక్కరిస్తున్నారు, ఖురాను ధిక్కరిస్తున్నారు, మరియు ప్రళయ దినాన్ని ధిక్కరిస్తున్నారు, ఇది మీకు ఏ విధంగా శుభహానం అవుతుంది? మరి వారి పట్టిన గతి ఏంటో మీరు గమనించడం లేదా? వారికి ఎలాంటి ఒక దుస్థితి పట్టిందో మీరు వీటిని గమనించలేదా అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అంతేకాదు సోదర మాషాలారా, వీరి ముగ్గురికి ముగ్గురు కూడా ఆదు వారు, సమూద్ వాళ్ళు, ఫిరావుని వాళ్ళు కూడా ఏం చేసేవారు? వారి యొక్క దుర్మార్గం ఇంకోటి ఏంటి? వాళ్ళు పట్టణాలు రాజ్యాలు చెలరేగిపోయిన వాళ్ళు, అంటే చెడును వ్యాపింపజేసే వాళ్ళు, అహింస అంటే హింసను వాళ్ళు చేసేవారు, ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వాళ్ళని బాధించేవారు, ఇలా చేసేవారు. మరి వారి అరాచకాన్ని అంటే అల్లో కల్లోలం మానవుల్ని బాధించేవారు. ఇలా అరాచకాలు మరి ఒక వారి యొక్క వ్యతిరేకత విముఖత అనేది పెరిగిపోయిన తర్వాత చివరికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా వారి పైన శిక్ష కూడా దిలిపించారు. మనం చెప్పుకున్న విధంగా ఏడు రాత్రులు ఏడు పగులు ఒకటి, మరి ఇక సముద్ర జాతి పైన అయితే ఒక శబ్దం వినపడుతుంది కేక. ఆ కేక ద్వారా వాళ్ళందరూ కూడా వారి చెవులు పగిలిపోయి వాళ్ళు కింద పడిపోతారు, చనిపోతారు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు చెప్పింది, ఇన్న రబ్బక లబిల్ మిర్సాద్, ఓ మానవులారా గుర్తించుకోండి, నిశ్చయంగా నీ ప్రభు వారి కోసం మాటేసి ఉన్నాడు. అంటే అల్లాహ్ అజ్జా వజల్లా ఎంతమంది జాతుల్ని మరి వారి వైపు ప్రభుల్ని ప్రవక్తల్ని పంపారో వారి ప్రవక్తల పట్ల వారు ఏ విధంగా ఆచరిస్తున్నారు, ఏ విధంగా విధేయ చూపుతున్నారా, విధేయత చూపడం లేదా, ఇలా అల్లా అన్ని ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాడు. మాటేసి ఉండడం అంటే అల్లాహ్ అజ్జా వజల్లా ప్రవక్త ద్వారా వారికి హితోపదేశం చేస్తున్నారు, సముదాయిస్తున్నారు, వారు అడిగే అభ్యంతరాలకు, సమస్యలకు, సందేహాలకు వారికి నివృత్తినిస్తున్నారు, సమాధానం చెప్తున్నారు. అన్ని చేసినప్పటికి కూడా మళ్ళీ వారి యొక్క ధిక్కార వైఖరి, విముఖత వైఖరి అనేది అలానే ఉండేది. కాబట్టి ఇలా అల్లా చూసి చూసి మాటేసి అంటే ఇలా చూసి చూసి చివరికి తన యొక్క శిక్షా కురడాన్ని ఝుల్పించారు, మరికి వారికి శిక్షలు ప్రసాదించాడు, శిక్షలు వారికి అనుగ్రహించని ఇక్కడ అర్థమవుతుంది. ఇక సోదర మహాశారారా, ఈ యొక్క విషయాలు అయిపోయిన తర్వాత అల్లా సుబ్హానహు వ తాలా ఇక మనిషి యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో ఆ స్వభావాన్ని ఇక్కడ అల్లా సుబ్హానహు తాలా తెలియజేశాడు. ఏంటది మనిషి పరిస్థితి ఎలాంటిదంటే, అతను ప్రభు అతన్ని పరీక్షించదలిచి అతనికి గౌరవ మర్యాదలు ప్రసాదించి అనుగ్రహాల భాగ్యాలను ప్రసాదించినప్పుడు అతను ఉబ్బి తబ్బిపై నా ప్రభు నన్ను గౌరవనీయుడిగా చేశాడయ్యా అని అంటాడు. కానీ మరి ఆయన అతన్ని అంటే మరో విధంగా పరీక్షించదలిచి అతని ఉపాధిని కుదించినప్పుడు అయ్యో నా ప్రభుయే నన్ను పరాభవానికి గురి చేశాడు అని వాపోతాడు. అంటే రెండు పరిస్థితులు చెప్పడం జరిగింది. అల్లాహ్ అజ్జా వజల్లా వారికి ఏదైనా అనుగ్రహాలు ప్రసాదించి మరియు భోగ భాగ్యాలు గౌరవ మర్యాదలు ప్రసాదిస్తే ఇక తట్టుకోలేడు, పొంగిపోతాడు. అలా అయిపోయి చూసావా అల్లా నాకు ఎంత గౌరవాన్ని ప్రసాదించాడు, నేను అల్లా నన్ను ఎంత గౌరవంగా చేశానని ఇలా ఢంబి కలుక్కపోతాడు, ఇతరుల ముందు గొప్పగా చెప్పుకుంటాడు. ఇక అదే ప్రభువు వారిని పరీక్షించే నిమిత్తం కొరకు వారి యొక్క ఉపాధిని కుదించి వేస్తే మరియు అంటాడు నా ప్రభు నన్ను పరాభవానికి గురి చేశాడు. కాబట్టి సోదర మహాశరారా, దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే ఒక విశ్వాసి మానవుడి యొక్క స్వభావం ఇలా ఉంటుంది. మంచి జరిగితేనే సంతోషపడతాడు, కుంగిపోతాడు. మరి అదేవిధంగా చెడు ఏదైనా వస్తే కుంగిపోతాడు. కానీ విశ్వాసి యొక్క లక్షణం అలా ఉండకూడదు. విశ్వాసి అంటే కలిమీ లేములు, మంచి చెడు అన్ని విషయాలు సర్వసాధారణం. అంటే యొక్క కలిమీ లేమిలు మరియు మంచి చెడులు, నష్టం లాభాలు అనేవి ఇవన్నీ కూడా సర్వసాధారణము. కాబట్టి ఈ రెండు స్థితుల ద్వారా అసలు అల్లా పరీక్ష ధరిస్తాడు. మంచి అంటే ఏదైనా లాభం వస్తే దీని ద్వారా పరీక్షిస్తున్నారు అల్లా సుబ్హానహు వ తాలా. ఎవరికైతే అల్లా సుబ్హానహు వ తాలా ధనాన్ని ఇచ్చాడో, ఇక్కడ ధనం ఇవ్వడం అంటే అల్లా వారంటే ఇష్టమని కాదు, ఇష్టం ఉన్నవారికి, ఇష్టం లేని వారికి, అల్లాను ఆరాధించిన వారికి, అల్లా ఆరాధించిన అందరికీ కూడా అల్లా సుబ్హానహు వ తాలా ఉపాధిని ఇస్తున్నాడు, ధనాన్ని ఇస్తున్నాడు పరీక్ష నిమిత్తమే. మరి అదేవిధంగా విశ్వాసులకు, సజ్జనులకు, మంచి దాసులకు, పుణ్యాత్ములకు కూడా అల్లా తాలా కష్టాలు ఇస్తున్నాడు, నష్టాన్ని ఇస్తున్నాడు, లేమిని ప్రసారిస్తున్నాడు. ఎందుకు? అది పరీక్ష నిమిత్తమే. మంచి అయినా చెడు అయినా, కలిమి అయినా లేమి అయినా, ఇవి రెండు కూడా పరీక్ష నిమిత్తమని మనం గ్రహించాలి. మరి అంతేకాకుండా ఒక విశ్వాసం ఏం చేస్తాడు, కలిమి కలిగినప్పుడు కృతజ్ఞత తెలియజేస్తాడు, మరి లేమిలో ఉన్నప్పుడు సహనం పాటిస్తాడు. అందుకనే దేవ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అజబన్ లి అమ్రిల్ ముమిన్,
అంటే ఒక విశ్వాసి యొక్క వ్యవహారం చాలా వింతగా ఉంటుంది. అతడు ఏ స్థితిలో ఉన్నా కూడా అతడు మేల్లోనే ఉంటాడు, మేలే కలుగుతుంది. మరి రెండు విధాలుగా అతనికి పుణ్యం కలుగుతుంది. ఎప్పుడు వైన్ అసార్బతహు, ఎప్పుడైతే అతనికి ఏదైనా ఆపద కలిగితే సహనం పాటిస్తాడు, ఇక అతనికి ఏదైనా సంతోషం కలిగితే, కలిమి కలిగితే అందులో కృతజ్ఞత తెలియజేస్తాడు. కాబట్టి సోదర మాషాలారా, ఇవి రెండు ఒక విశ్వాసికి చాలా ముఖ్యమైనవి. ఇంకొంతమంది ఒక ముహద్దితీన్లు మరియు ధార్మిక పండితులు ఏం తెలియజేస్తారంటే, ఒక పక్షికి రెండు రెక్కలు ఉంటాయి, ఆ రెండు రెక్కలతోనే ఎగురుతుంది ఆకాశంలో. రెండు రెక్కలు లేకపోతే ఎగరలేదు పక్షి, విహరించలేదు. అదే రెండు విధాలుగా విశ్వాసి కూడా ఇక్కడ ప్రపంచంలో జీవితం గడపాలంటే కూడా హాయిగా యొక్క అల్లా యొక్క ఆదేశాలను పాటించాలంటే ఈ షుకుర్ సబర్ మరి యొక్క కృతజ్ఞత భావము మరి సహనం ఓపిక రెండు ఉండాలి. అల్లా ఏదైనా పరీక్షించినప్పుడు నిగ్రహం కలిగి ఉండాలి, సంయమం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, అల్లా నిందించకూడదు, ఇలాంటి స్వభావం కలిగి ఉండాలి. కానీ సాధారణంగా స్వభావం ఇలాంటిదే, మనిషి స్వభావం. మేలు కలిగినప్పుడేమో చాలా ఉప్పొంగిపోతాడు, కలిమి కలిపి ఉప్పొంగిపోతాడు, లేమి ఉంటే కురింగిపోతాడు. ఇవి చేయకూడదు. విశ్వాసి రెండింటిలో కూడా ఒకే విధంగా ఉండాలి. అదే కలిమిలో అయితే కృతజ్ఞత తెలియచాలి, లేమి కలిగితే అందులో సహనం పాటించాలి. ఇది ఒక విశ్వాస యొక్క గొప్ప లక్షణం అని అల్లా సుబ్హానహు తాలా తెలియజేశారు. కాబట్టి మానవ స్వభావం ఇలా ఉంటుంది. కానీ విశ్వాసి ఈ రెండింటిలో కూడా రెండు విధాలుగా కూడా మేలులో ఉండాలి, అతడు సహనము లేదా కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలని అల్లా సుబ్హానహు తాలా ఈ రెండు విషయాల ద్వారా తెలియజేశారు. ఇక ఈ విషయం తర్వాత అల్లా మలికల్లా అని చెప్పడం జరిగింది. అంటే అది కాదు, అది వాస్తవం కాదు. అంటే ఇప్పుడు ఈ కల్లా అనేది అల్లా ఎందుకు ఉపయోగించాడు? కల్లా బల్ల తుక్రిమూనల్ యతీమ్, అంటే ఏది కాదు అంటే ఇదే విషయం. వారు ఏదైతే వాదిస్తున్నారో కి ప్రళయ దినము సంభవించదు, ప్రణాంతర జీవితం లేదు, మళ్ళీ మనం చనిపోయిన తర్వాత మట్టిలో కలిసి మనిషి దాంట్లో మనం పూర్తిగా కుంగి కృషించిపోయిన తర్వాత మళ్ళీ మనము లేపబడము అని ఏదైతే వాదన ఉందో, కల్లా అది వాస్తవం కాదు. మరి ఇక్కడ ఏం చెప్పారు? బల్ల తుక్రిమూనల్ యతీమ్. అయితే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము ముతఫిఫీన్లో సూరాలో కూడా, ఎవరికైతే పరలోకం పట్ల నమ్మకము, విశ్వాసము మరియు ఒక విశ్వాస నమ్మకము ఉండదో దాని అలా దాని కారణంగా చదివితేనే మనిషి పాపాలకు ఒడిగడతాడు. ఏమనుకుంటాడు అంటే, నేను చనిపోయిన తర్వాత నా ప్రభు వద్ద నిలబడి నేను సమాధానం చెప్పాలి, లెక్క చెప్పాలి అనే భయం ఉన్నవాడు తమ జీవిత వ్యవహారాలన్నీ కూడా భయం కలిగి ఉంటాడు. నేను ఎవరికైనా మోసం చేస్తే, నేను ఎవరికైనా అబద్ధం చెప్తే, నేను ఏది చేసినా కూడా దైవదూతలు దాన్ని రికార్డ్ చేస్తున్నారు, నమోదు చేస్తున్నారు, మళ్ళీ నేను నా ప్రభు వద్దకు వెళ్ళి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, లెక్క చెప్పాల్సి ఉన్న భయం అనే పాపాలను ఆపుతుంది. ఇక వారికి పరలోక భయమే లేదు, పరలోక చింత లేదు, సృష్టికర్త పట్ల నమ్మకం లేనప్పుడు ఏం చేస్తాడు? ఇక నన్ను ఆపేవాడేవాడు, నాకు అడ్డు లేదని చెప్పేసి ఇలా పిచ్చి పిచ్చి వ్యవహరిస్తాడు. అందులోనే ఒక భాగం ఏంటంటే, అదే అసలు విషయం ఏమిటంటే, వాడు అనాథలను గౌరవించడు, అనాథల విషయంలో వారిని ఆదరించడు. ఇంకేం చేస్తాడు? వలా తహాదున అలా తఆమిల్ మిస్కీన్, నిరుపేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు. వతాకులూన తురాస అక్లల్లమ్మ, ఇక వారు మృతుల ఆస్తులను సమీకరించి స్వాహా చేస్తారు, అత్యధిగా తింటారు. వతుహిబ్బున అల్ మాల హుబ్బన్ జమ్మా, మీరు ధనాన్ని విపరీతంగా ప్రేమిస్తారు. అల్లాహు అక్బర్. ఈ విధంగా ఇక్కడ నాలుగు గుణాలు చెప్పబడి జరిగింది. ఒకటి, అనాథలను ఆదరించరు. మరి అదేవిధంగా నిరుపేదలకు అన్నం పెట్టమని ప్రోత్సహించరు. అదేవిధంగా ఇక ఎవరైతే చనిపోయి ఉంటారో, బాధ్యత ఉంటారో, అనాథల యొక్క పోషక బాధ్యత ఉంటుంది, అలాంటప్పుడు వారి యొక్క సొమ్మును వారే స్వాహా చేస్తారు, ఆస్తులు తింటారు. ఇక్కడ అల్లా చెప్పాలంటే, అల్లా హుబ్బన్ జమ్మ అంటే అత్యధికంగా విపరీతంగా తింటూ ఉంటారు, ధనాన్ని విపరీతంగా ప్రేమిస్తారు కూడా. అంటే ఈ నాలుగు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి చెడు అవలక్షణాలు. కాబట్టి ఇది ఎందుకు వస్తుంది? పరలోక జీవితం పట్ల విశ్వాసము నమ్మకం లేకపోవడం వల్ల ఇక్కడ ఇతరుల ధర్మ సమ్మతం కాని ధనాన్ని కూడా వాళ్ళు కాజేస్తారు. అల్లాహు అక్బర్. సుదర మహాశైలారాం, కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇస్లాంలో ఏముందండి, కేవలం అల్లాను ఆరాధించండి, అల్లాను ఆరాధించండి, అంటే అల్లా ఆరాధన తప్ప ఇంకేం లేదు? అంటే నేను చెప్పాను కూడా, ఎవరు ఏ భూతార్థం పెట్టుకుని చదువుతారో వారికి అంతే విధంగా కనబడుతుంది ఇస్లాం కూడా, ఖురాన్ కూడా. సుదర్లారా, ఇస్లాంలో అన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సుబ్హానల్లా, ఇక్కడ మానవ సేవ గురించి చెప్తుంది, ఇతరును ఆదుకోమని చెప్తుంది, అనాథను దగ్గర తీసుకోండి, అన్నం పెట్టండి అని ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో, అంటే ఎవరైతే ఇక్కడ
నిరుపేదలు నిరుపేదలు ఎవరైతే ఉంటుందో వారికి అని చెప్పడం అంటే జరిగింది అంటే వీటిని కూడా పాపంగా పరిగణిస్తుంది ఎవరకైతే అనాథను దరిచేయరో మరి పేదవాళ్ళకి అన్నం పెట్టారో మరి ఎవరైతే ధనాన్ని తీసుకుంటారో ఇవి పాపాలుగా అని చెప్పడం జరుగుతుంది అంటే ఇలా చేయడం పాపము దీని వల్ల కూడా నరకానికి వెళ్తారని చెప్తుంది ఓన్లీ కేవలం ఒక అల్లాను ఆరాధించకపోవడం వల్లనే వారికి ఇలా జరుగుతుందని కాదండి అంటే ఎవరైతే ఇలా చేస్తారో ఒకవేళ ఒక వ్యక్తి చాలా ఆరాధన ఉండి మంచి పనులు చేసి ఇలాంటి ఒక మానవుల దాసుల హక్కుల విషయంలో కూడా చెడు చేస్తే అలాంటి వ్యక్తి కూడా అలా శిక్షిస్తాడండి కాబట్టి సోదర మాషాలారా రెండు కూడా ఇలా అల్లా హక్కులను కూడా మనం నిర్వర్తించాలి దాసుల హక్కులను కూడా నిర్వర్తించాలి ఇక్కడ ఇక్కడ అనాథల్ని వారిని ఆదుకోవాలని మరి వారికి అన్నం పెట్టాలని ఇతరుల ఆస్తులను హడప్ చేయకూడదని అంటే వారిని లాక్కూడదని సమీకరించి సహాయం చేయకూడదని ఇలా ఖురాన్లో చెప్పడం జరిగింది అయితే ఈ విషయంలో సోదర మాషాలారా దేవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు ఎవరు సెలవిచ్చారు దేవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరి ఇంటిలోనైతే ఒక అనాథ పట్ల మంచిగా చూడబడుతుందో సద్వ్యవహారం చేయబడుతుందో అనాథతో పాటు మంచి వ్యవహారం చేయబడుతుందో ఆ ఇల్లు అత్యుత్తమైన ఇల్లు ఇక ఏ ఇంటిలో అయితే అనాథను ధిక్కరించబడుతుందో వారితో మంచి వ్యవహారం చేయబడదో అలాంటి ఇల్లు చెడు ఇల్లు అధ్వాన్నమైన ఇల్లు అని చెప్పారు ఆ తర్వాత అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ రెండు చేతుల్ని ఈ చూపుడు వెళ్ళి మధ్య వెళ్ళి చూసి నేను మరియు ఈ యొక్క అనాథను ఎవరైతే సాకుతారో అనాథను చూసుకుంటారో మేమిద్దరం ఇలా స్వర్గంలో ఉంటామని చెప్పారు అల్లాహు అక్బర్ ఎంతటి గొప్ప విషయం సుదల్లరా కాబట్టి ఎవరైతే అనాథను హక్కును చేర్చుకుంటారో అనాథుల్ని తన సంతానంగా చేసుకుంటారో అంటే వారికి కూడా వారికి తగినటువంటి ఒక సదుపాయాలను కల్పిస్తారో మరి పూరి వారికి పోసిన బాధ్యత వ్యవహరిస్తారో వారికి వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో స్వర్గంలో ఇలా దగ్గరగా ఉంటారు సమీపంలో ఉంటారు ఇది ఎంతటి యొక్క గొప్ప విషయమో ఆలోచించండి ఈ యొక్క హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది 5304 హదీస్ నెంబర్ సుదర మహాశలరా అంతేకాకుండా నిరుపేదలకు అన్నం పెట్టడము మరియు వారికి హక్కును చేర్చడము ఇది కూడా ఎంతో గొప్ప పుణ్య విషయము అల్లాహ్ సుబ్హాన్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ విషయం గురించి చెప్పడం జరిగింది అబూ దర్ విఫారి రది అల్లా తల ఆహు గారి ఉల్లేఖించారు ఈ హదీసు ముస్లిం గ్రంథంలో వచ్చింది 2577 ఇది ఒక చాలా పొడగాటి హదీసు సోదరులారా ఇందులో అల్లా సుబ్హాన్ తన స్వయంగా సెలవిచ్చారు అంటే దీని హదీసే పొదుసి అంటారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటలు కానీ అల్లా సెలవిచ్చాడు అని ఈ ప్రవక్త గారు తెలియజేశారు అనిల్లాహి తబారక వ తఆలా అన్నహు ఖాల్ అంటే దైవ అల్లా సుబ్హాన్ తాలానే స్వయంగా తెలియజేశాడు అని అల్లా సుబ్హాన్ తాలా ఏం తెలియజేశాడు యా ఇబాది حرمت الظلم على نفسي وجعلت بينكم محرما فلا تظالموا ఓ నా దాసులారా నేను నాపైన దౌర్జన్యం చేయడాన్ని నేను నిషేధించుకున్నాను మరి అదేవిధంగా మీరు కూడా మీ మధ్యలో దౌర్జన్యాన్ని పాల్పడకూడదు నేను మీ మధ్య కూడా దౌర్జన్యం చేయడాన్ని నిషిద్ధం చేశాను హరాం చేశాను కాబట్టి మీరు ఒకరిపై ఒకరిపై దౌర్జన్యం చేయకూడదు ఇప్పుడు చూడండి ఎవరైనా బంధువులు సమీప బంధువులు ఉన్నారనుకోండి ఇప్పుడు ఒక యాక్సిడెంట్లో కానీ లేదా ఏదైనా ఒక విపత్కర గండంలో కానీ ఆపదలో కానీ తల్లిదండ్రులు చనిపోయారు వాళ్ళ సోదరులు తల్లి చనిపోయారు అయితే ఆ సోదరుని ఒక సంతానాన్ని వారి ఒక బంధువులు తీసుకుంటే వారు దౌర్జన్యం చేయకూడదు వారి యొక్క సోదరుడు కానీ బంధువుల సొమ్ము కానీ వారికి ఆ తల్లి ఆ ఒక సంతానంపైనే ఖర్చు చేయాలి ఆ సంతానాన్ని పై ఖర్చు చేయాలి మంచిగా చూసుకోవాలి వారిని వారితో సద్వ్యవహారం చేయాలి ఒకవేళ ఆ పిల్లలు పెద్దవారైన ప్రాజ్ఞ వయసుకు చేరుకున్న తర్వాత 15 సంవత్సరం చేరుకున్న తర్వాత పూర్తిగా వారి యొక్క ఆస్తి వారికి ఇచ్చేసేయాలి ఇప్పుడు 15 సంవత్సరాల వరకు మీకు ఏ ఖర్చు అయింది ఎంత చదువు అయింది ప్రతిదీ కూడా వారికి తెలియచేయాలి మిగతా ఆస్తి అంతా వారికి ఇచ్చేసేయాలి ఒకవేళ అలా చేయకుండా అనాథన సొమ్మును చేయకుండా వాళ్ళే పూర్తిగా తినిస్తూ వాటిని వారే అనుభవిస్తూ మళ్ళీ పెద్దవారైన తర్వాత తరిమి కొట్టడము లేదా మేము ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పెంచాము కాబట్టి మాకు ఇంత ఆస్తి వస్తుందని ఇలా చెప్పడం నాదుబేలా ఇదంతా కూడా దౌర్జన్యం అవుతుంది ఇప్పుడు అనాథను ఎవరైతే పెంచి పోషిస్తున్నారో అది వారి నైతిక బాధ్యత వారికి పుణ్యాలు ఉంటాయి
మేము ఒకవేళ ఆ ఒక సంతానము ఇష్టముండి అవును మీరు మాకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు మాపైన తల్లిదండ్రులుగా లేకున్నా కూడా మమ్మల్ని బాగా చక్కగా చూసుకున్నారని వాళ్ళు ఏదైనా తానుగా డబ్బు ఇస్తే అది వేరే విషయం కానీ కానీ వీలే కావాలని మేము చేశాం కదా మీకు మీకు మేము చూసుకున్నాం కదా అని చెప్పేసి వీలే డబ్బును లాక్కోవడం కానీ ఖర్చు చేయడం కానీ చేస్తే ఇది కూడా దౌర్జన్యం అవుతుంది. దీన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా శిక్షిస్తాడు. మరియు మాయదాలు కూడా ఉంది, వారు ఏదైతే తింటున్నారో దౌర్జన్యంగా అవినీతిగా అక్రమంగా వారి సొమ్మును ఏదైతే వారు తింటున్నారో, వారు ఏం తింటున్నారు, ఆహారం కాదు నిప్పు అగ్ని నిప్పులు తింటున్నారు. అల్లాహ్ అక్బర్. కాబట్టి ఇదంతా హరామ్ అవుతుంది సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక అల్లాహ్ సుబ్హానహు ఇక దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ప్రకారం అల్లాహ్ చెప్పారు, యా ఇబాది కుల్లుకుమ్ ధాలూన్, మీరందరూ కూడా మార్గభ్రష్టంలో ఉన్నారు కానీ నేను ఎవరికైతే మార్గం చూపానో వారు తప్ప మీరందరూ కూడా మార్గభ్రష్టులై ఉన్నారు, మార్గం తప్పి ఉన్నారు. కాబట్టి సన్మార్గం కొరకు మీరు నన్ను ప్రార్థించండి, మీరు నన్ను ప్రార్థించండి సన్మార్గం కొరకు, నేను మీకు సన్మార్గాన్ని చూపుతాను. ఇక అదేవిధంగా యా ఇబాది కుల్లుకుమ్ దాయిఉన్, అదేవిధంగా ఓ నా దూసల నా దాసులారా, మీరందరూ కూడా ఆకలి కొన్నవారు, ఆకలితో అలమటిస్తున్నవారు కానీ నేను ఎవరికైతే తినిపిస్తున్నాను, అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఏది తినిపిస్తున్నాడు, అల్లాహ్ తినిపిస్తేనే మీరు తింటున్నారని దీని అర్థం. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తాలా మార్గం చూపితేనే మీరు మార్గానికి వస్తారని అంటారు. కాబట్టి మీరు అల్లాను అర్థించండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. మీరు ఆకలికైనా సన్మార్గకైనా అల్లాను మాత్రమే అర్థించండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా యా ఇబాది కుల్లుకుమ్ ఆరిన్, కుల్లుకుమ్ ఆరిన్ అంటే మీరందరూ కూడా మీరు బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నారు కానీ అల్లాహ్ అజ్జా వజల్లా ఎవరికైతే దుస్తులు ధరింపజేస్తున్నారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బట్టలు లేకుండా అంటే వారు చాలా పేదరికంలో దుస్తులు కూడా లేనటువంటి ఒక దుస్థితిలో ఉన్నారు అర్థం. కాబట్టి ఇలా మీరు మీ యొక్క దుస్తువులకైనా మీ యొక్క ఒంటి శరీరానికి పైన కప్పుకోవడానికి వస్తువులకైనా కూడా మీరు అల్లానే అర్థించండి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేశారు, ఓ దాసులారా మీరు నాకు నష్టం కానీ చేకూర్చలేరు, లాభాన్ని కూడా చేకూర్చలేరు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు తాలాకు దాసులారా మీరు లాభాన్ని కూడా చేకూర్చలేరు, నష్టాన్ని కూడా చేకూర్చలేరు. అదేవిధంగా ఓ దాసులారా మీరు ఏదైతే రాత్రి పగల్లో మీరు పాపాలు చేస్తారో, పొరపాట్లు చేస్తారో, నేరాలు చేస్తారో, మీరు వెంటనే క్షమాపణ వేడుకోండి. రాత్రి చేస్తే ఆ రాత్రిలోనే, ఆ పగలు కాకముందు, పగలు చేస్తే పగలు చేస్తే రాత్రి అవ్వకముందు వెంటనే మీరు పశ్చాత్తాపం చెందండి, అల్లా ముందు తోబా చేసుకోండి, అల్లా వరలండి, పాపాలు వీడండి, నేను పాపాల నుండి మన్నించి వేస్తాను, ఈ పాపాలన్నీ నేను మన్నించి వేస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఇక్కడ ప్రకటిస్తున్నాడు, ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు. మరి అదేవిధంగా మీరు నాకు నష్టం కానీ లాభాన్ని కానీ చేకూర్చలేరు. యా ఇబాది, ఓ దాసులారా, ఇక సుదాలు ఇక్కడ మనం శ్రద్ధగా వినాలి. అల్లా ఏమన్నాడు, ఇన్న అవ్వలకు ఆఖరకు జిన్నకు ఇన్సకు, అల్లా అంటున్నారు మీలో మీలోని వారు మొదటి వాళ్ళు అంటే మీకంటే ముందు ఉన్నవాళ్ళు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు, మన తర్వాత వచ్చిన వాళ్ళు, ప్రళయం వరకు ఇంత ముందు వస్తారు వారందరూ కూడా, ఆడవాళ్ళు కానీ పురుషులు కానీ, మరి జిన్నతులు కానీ, మానవులు కానీ, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ కూడా, మీలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరూ కలిసి ఒక అత్యధికంగా భయపడే ఒక హృదయంగా మారిపోయినా కూడా, అంటే ప్రపంచంలో ఉన్న మానవులందరూ కలిసి వాళ్ళు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి కూడా ఒక అల్లాకు అత్యధికంగా భయపడే ఒక హృదయం మాదిరిగా మారిపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క ఒక ఔన్నత్యంలో ఒక రవంత కూడా ఏమైనా పెంపు జరగదు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు భయపడితే కూడా అల్లాహ్ యొక్క స్తోత్రం పెరుగుతుంది, అలా కాదు. అల్లాహు అక్బర్. అదేవిధంగా మీరందరూ కలిసి కూడా మీరు అల్లాను ధిక్కరించి తిరస్కారం చూపి అతి కఠినమైనటువంటి మనస్సుగా మారిపోయినా కూడా అల్లా యొక్క ఔన్నత్య నుండి ఈ యొక్క అర్వంత కూడా ఏమైనా క్షీణించదు. ఆయన ఔన్నత్యము, ఆయన యొక్క గొప్పతనము క్షీణించదు, గొప్పతనము పెరగదు. అల్లాహు అక్బర్. అంటే మీరందరూ ఆయన ఆరాధించడం భయపడడం వల్ల ఆయనకు ఉరిగేది లేదు, ఆయనకు తరిగేది లేదు. అల్లాహు అక్బర్. అల్లా ఏదో చెప్తున్నాడు అంటే అల్లాను ఆరాధించడం వల్ల అల్లాకు లాభం లేదు, అల్లా యొక్క స్తోత్రం పెరిగి పోతుంది మనం పూజించడం వల్ల, స్తుతించడం వల్ల, అలా కాదు. అల్లా స్వతహాగా ఆయన ఆదరణీయుడు, స్తుతించబడిన వాడు, మరో గొప్పతనాలు కలిగిన వాడు. మరి అదేవిధంగా మనందరం కలిసి ప్రపంచంలో మానవులందరం కలిసి కూడా ధిక్కరించిన తిరస్కరించినా కూడా అల్లా యొక్క శక్తి, అల్లా యొక్క ఒక గౌరవము ఔన్నత్యంలో తగ్గింపు కానీ కొరత కానీ ఏ మాత్రము ఉండదు. ఆ విషయం చెప్తున్నాడు. ఇంకా అదేవిధంగా యా ఇబాది
अदे विधंगा मीरंदर कूडा अदे मीरु गत मुंदु वालू वेनुक वालू आडवालू स्त्रीलू जिल्लुलू मानवुलू अंदरू कलिसी कूडा ओकेसारी अल्लाहनु अडगंडी वल्ला नाकु इदि कावाली वल्ला नाकु अदि कावालनि मीरु एदि अडगंडि प्रपंचंलो मानवुलंदरू कलिसी एदि अडिगिना कूडा अल्लाह सुभानहु वतआला वारु अडिगिनदल्ला वारिकि इच्चेस्तुन्नाडु अनुग्रहिस्तुन्नाडु प्रसादिस्तुन्नाडु अयिनप्पटिकी कूडा अल्लाह यॊक्क खजानालो निधि निक्षेपाल्लो ఒక ఏ మాత్రం కూడా కొరత జరగదు తగ్గదు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఉదాహరణ కూడా ఇచ్చారు ఎవరైనా ఒక సముద్రములో ఒక చిన్న సూదిని సూది గుండుని ఒక ముంచి ఇలా తీస్తే ఎన్ని చుక్కలు వస్తాయో అంత కూడా తగ్గదు అని చెప్పడం జరిగింది అల్లాహ్ కాబట్టి సోదరులారా ఇందులో ఈ హదీస్ ద్వారా మనకు తెలిసేది అల్లాహ్ ఔన్నత్యాన్ని గుర్తించాడు అల్లా ఔనిత్యాన్ని గుర్తించండి అల్లాను ఆరాధించడం వల్ల మనకు ప్రయోజనం కానీ అల్లాకు ఎలాంటి లాభం కానీ లేదు మరి ఆయనకు స్థానం తగ్గడం కానీ పెరగడం కానీ జరగదు అది అంతా మనం అనుకుంటున్నాం నాఊదు బిల్లా కానీ అలా కాదు అల్లా సుబ్హానహు తాలా ఇక్కడ ఈ ఉదాహరణ దౌలతు తెలియజేశారు అల్లా అజ్జా వజల్లా ప్రపంచంలో అందరికీ తినిపిస్తున్నాడు ఇప్పుడు ఎంతమందికి తినిపిస్తున్నాడు ఎంతమందికి పోషిస్తున్నాడు మరి ఆయన ఏదో నిధి నిక్షేపణ తగ్గిపోతుందా నెవర్ నాఊదు బిల్లా అది కాదు ఆయన ఔన్నత్యం అనేవాడు మహా ఆయన గనీ హుల గనీయులు గనీ గనీయులు అని ఆలమీన్ అంటే ఆయన ప్రతి ఒక్క వస్తువు నుండి కూడా నిరుపేక్షపరుడు అతనికి అవసరం లేనిది అని అల్లాహ్ అజ్జా వజల్లా చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు ఏ పని చేస్తారో ఆ ఒక పూర్తి ప్రతిఫలమానికి మీకు ఏమేమి పడుతుంది పూర్తి ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది మీరు చేసుకున్న కర్మలకు ఆచరణకు పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది అదే విధంగా ఏదైతే మీరు చెడు చేసుకున్నారో ఆ చెడుకు మీరు నన్ను నాపైన వేయకండి అల్లాహ్ చెప్పాడు దానికోసం మిమ్మల్ని మీరే నిందించుకోండి అల్లాహు అక్బర్ మంచి చేసినప్పుడు మేలు చేసినప్పుడు దాన్ని మీరు కృతజ్ఞత తెలియజేయండి ఇక చెడు ఏదైతే ఉందో అది దాన్ని మీ మీదనే వేసుకోండి మిమ్మల్ని నిందించుకోండి అది నా వల్ల కాదు అంటే చెడు అనేది మన వల్ల జరుగుతుంది అల్లాహ్ సుబ్హానహు తాలా మనకి ఎన్ని రకాలుగా మార్గం చూపినప్పుడు కూడా ధిక్కారానికి వయ విముఖతకు మనం పాల్పడుతున్నాం కాబట్టి చెడుకు బాధ్యులం మనము ఇక మంచి అనేది ఏదైతే ఉందో అల్లాహ్ సుబ్హానహు తాలా మనకిచ్చాడని సుబ్హానల్లా ఈ యొక్క హదీస్ల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి సుదర మహాశాలారా మనము నిరుపేదలను దగ్గర తీయాలి అనాథులను దగ్గర చేయాలి అనాథులను సాకడము వారి పోషించడము సుబ్హానల్లా స్వర్గానికి అందులో ప్రవక్త గారితో దగ్గరగా ఉంటాము ఇక మనల్ని నాశనం చేసేదేంటి ఇలాగా అక్రమంగా మంచా చెడ ధర్మ సంబంధం కాకుండా మనం ఇబ్బరిదిబ్బరిగా మనం ఏదైతే తింటామో ధనాన్ని మరి అదేవిధంగా అంటే ధనం పట్ల ప్రేమ ఉండడం మంచిదే కానీ అది విపరీతమైన ప్రేమ ఉండకూడదు నాఊజు బిల్లా దాన్ని చూసుకుంటూ మురిసిపోతూ దానివల్ల గర్వం అనేది తగ్గదు తుహిబ్బున మాల హుబ్బన్ జమ్మ అంటే విపరీతమైనటువంటి ఒక ఈ యొక్క ధనం పట్ల ప్రేమ ఈ యొక్క వ్యామోహం అనేది ఇది మనిషి నాశనం చేస్తుంది ఇవి చెప్పిన తర్వాత అల్లాహు అక్బర్ ఇక ప్రళయ దినం గురించి చెప్పడం జరిగింది కల్లా ఏమంటున్నారు మళ్ళీ అల్లాహ్ జవేలా వారు ఈ యొక్క జరగదు అని అంటున్నారు కదా ఈ యొక్క పరలోకం జరగదు పరలోకం రాదు అంటున్నారు కదా తీర్పు లేదా కల్లా అలాంటిది కాదు ఇదా దుఃఖతిల్ అర్దు దక్కన్ దక్క వజా రబ్బుక వల్ మలకు సఫ్ఫన్ సఫ్ఫ అల్లాహు అక్బర్ మీ ధోరణి సరైనది కాదు భూమి దంచి దంచి చదునుగా చేయబడినప్పుడు నీ ప్రభువు స్వయంగా వరుసలు తీరిన దైవ దూతల సమేతంగా ఏకించినప్పుడు అప్పుడు నరకము సైతము తేయబడినప్పుడు ఆనాడు మనిషి జ్ఞానోదయం అవుతుంది కానీ ఆ రోజు జ్ఞానం కలిగి ఏం లాభం అల్లాహు అక్బర్ సోదర మహాశాలర్ కాబట్టి ఎప్పుడైతే ప్రళయం సంభవించబడుతుందో దక్కన్ దక్క దక్క అంటే ఏదైనా వస్తువును స్థిరత్వంగా దాన్ని దంచడము దాన్ని దంచడం అని అర్థమవుతుంది అంటే దాని యొక్క స్థిరత్వాన్ని కోల్పోతుంది అంటే దంచినప్పుడు అలా పూర్తిగా చదును చేయబడుతుంది అంటే మనం కూడా ఇంతకుముందు తెలుసుకున్నాము సూర్య ఆజాతులో కూడా ప్రళయ దినం ఏదైతే ఉందో ఈ పర్వతాలు ఎత్తుగా ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా తుత్తునులైపోయి మరి గుదూరి పింజాల్లా అక్కడి కదిలిపోతాయి మరి ఎండమావులుగా మారిపోతాయి అంటే పూర్తి భూమి చదునుగా చేయబడుతుంది ఆ రోజు సంభవించబోతుంది ఆ రోజున దైవదూతలందరూ కూడా వరుసలుగా ఉంటారు అప్పుడు అల్లా అజ్జా వజల్లా అక్కడికి వస్తారు వెంటనే ఎడమవైపు నుండి అల్లా యొక్క ఎడమవైపు నుండి నరకము లాక్కుని తీసుకురావడం పడుతుంది అల్లాహు అక్బర్ ఆ రాత్రి అనే ఒక నరకం అనేది తీసుకురావడం జరుగుతుంది అది ఎలా ఏ విధంగా తీసుకురాబడుతుందో ముస్లిం షరీఫ్లో 2842 హదీసులో అల్లా సుబ్హానహు దైవ ప్రకృతిలో తెలియజేశారు ఆ రోజున
అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఎదించినప్పుడు నరకము తీసుకురాబడుతుంది. నరకం తీసుకెళ్ళ తీసుకురాబడుతుంది. నరకానికి 70,000 సంఖ్యలు ఉంటాయి, కళ్ళములు ఉంటాయి. మరి ఆ ప్రతి కళ్ళము కూడా 70,000 దూతలు వాటిని లాక్కొని తీసుకుని వస్తారు. అల్లాహు అక్బర్. సోదరులారా, ఆ ఒక్క నరకానికి 70,000 సంఖ్యలు పట్టుకొని లాక్కొని వస్తారు. మరి ఒక్క సంఖ్యలు, ఒక కళ్ళం ఏదైతే ఉంటుందో ఆ ఒక్క కళ్ళానికి 70,000 దూతలు ఉంటారు. అల్లాహు అక్బర్. అంతటి యొక్క ఆ భయానిక నరకాన్ని లాక్కొని తీసుకొని వస్తారు. అప్పుడు ఆ నరకాన్ని చూసిన తర్వాత జ్ఞానోదయం కలుగుతుంది. అరే, ఇదంతా నిజమేనా? నేను ఇక్కడ ప్రపంచంలో అబద్ధం అనుకుంటేసానే, ఇస్లాం అంటే అబద్ధం అంటే ఈరోజు ఏ విధంగా చేస్తున్నాడు మనిషి. అప్పుడు జ్ఞానోదయం కళ్ళకు కనిపిస్తుంది. కళ్ళకు కనిపించిన తర్వాత మనిషి ఎలా ధిక్కరిస్తాడు? అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. కానీ ఎలా అంటున్నాడు, అప్పుడు జ్ఞానోదయం అయ్యి అప్పుడు బుద్ధి వచ్చి కళ్ళారా చూసుకుని లాభం ఏముంది? ఇక అతనికి పరిస్థితి ఎలా ఉంటుంది? యకోలు యా లైతని ఖద్దంతు లి హయాతి, అక్కడ బాధపడతాడు. అయ్యో, నేను ఈ పరలోక జీవితం కోసం ముందుగానే జాగ్రత్త పడి ఏదైనా చేసుకుని ఉంటే ఎంత బాగుండేది, అప్పుడు బాధపడతాడు. అల్లాహు అక్బర్. మరి అప్పుడు ఏమైనా అవుతుందా? అల్లాహు అక్బర్. అప్పుడు ఏం జరగదు. అల్లాహ్ అంటాడు, ఫయౌమ ఇదిల్లా యుఅద్దిబు అదాబహు అహద్ వలా యూసిఖు వసాఖహు అహద్. అల్లాహు అక్బర్. ఆ రోజు అల్లా శిక్షించినట్లుగా శిక్షించేవాడెవడూ లేడు, అలాగే ఆయన బంధించినట్లుగా ఎవడూ బంధించలేడు. ఇక ఆ దినం వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడినా, ఏడ్చినా, ఎలాంటి పెడబెబ్బలు పెట్టినా ఎలాంటి లాభం లేదు. సుందరులారా, ఇక అల్లా శిక్షించిన వీటిగా ఎవరు శిక్షించలేరు, అల్లా బంధించినట్లుగా ఇంకెవరు బంధించలేడు. అల్లాహ్ అక్బర్. కాబట్టి అల్లా సుబ్హాను తల ప్రపంచంలో ఎంత గడువునిచ్చాడో, ఎంత విధంగా సముదాయించారో, ఆ కాలం ప్రవక్త గారి కాలంలో కూడా, ఈ కాలంలో కూడా, ఖురాన్ కూడా ప్రతి ఒక్క ప్రళయం వరకు కూడా అల్లా అజ్జవజల్ల ఈ గ్రంథాన్ని బోధించే వారిని పంపుతూనే ఉన్నాడు. పంపిస్తారు, మీ ప్రజల వద్దకి వెళ్తారు, చెప్తారు అల్లా సృష్టికర్త, మనం ఖురాన్ పంపాడు, మన ధర్మం ఒకటే, ఇలా చెప్పినప్పటికీ కూడా పరలోకం వస్తుంది, మన జీవిత లక్ష్యం అది, శాశ్వత జీవితం అది, అక్కడ ఉండాలి, అక్కడ స్వర్గం ఉంది అని చెప్తే వీడు కొట్టి పారేశాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడాల్సి వస్తుంది. మరి అక్కడ బాధపడ్డ తర్వాత ఇలాంటి లాభం లేదు. కాబట్టి ఇలాంటి వాక్యాల ద్వారా మనం అల్లాహ్ అక్బర్, మనం బుద్ధిని, జ్ఞానాన్ని, నీతిని గ్రహించాలి. సోదరులారా, ఇవి ఆషామాషి కాదు, ఏదో కట్టుకథలు కాదు, ఇవన్నీ సత్యము. ఇవన్నీ అల్లాహ్ అజ్జవజల్లా మానవుల్ని పుట్టించిన సృష్టికర్త, మనందరినీ భయపెడుతున్నాడు. ఆ నరకానికి భయపడండి. ఆ రోజు, ఈ రోజు మీరు ఏమరిపాటు గురయ్యి అహంకారానికో, గర్వానికో, లేదా కుల మత వాటి వ్యాహములో పడి, ఆ ఒక వలయంలో చిక్కుకొని పడి, నిజాన్ని సత్యాన్ని గుర్తించిన గుడ్డి వాళ్ళుగా ఉండిపోయి అక్కడికి వచ్చి బాధపడితే లాభం ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు ఉన్నప్పుడే కళ్ళు తెరవండి అని అల్లాహ్ అజ్జవజల్ల చెప్తున్నాడు. ఇక సుబ్హానల్లాహ్. ఇక ఆ తర్వాత ఈ దుష్టుల యొక్క మరి చెడు లోగుల ప్రజల యొక్క విషయం చెప్పిన తర్వాత ఇక అల్లాహ్ సుబ్హానల్లాహ్, ఓ ప్రశాంత మనసా, నీవు నీ ప్రభు వైపు పద, నీవు ఆయన పట్ల సంతోషించావు, ఆయన కూడా నీ పట్ల సంతోషపడ్డాడు. కాబట్టి సత్కరించబడిన నా దాసుల్లో చేరిపో, నా స్వర్గంలో చేరిపో అని విధేయతో అనబడుతుంది. సోదర మాషలారా, ఇక్కడ ఏదైతే ప్రశాంతత మనసు అని, ఇక్కడ నఫ్సుల్ ముతమయిన్న, ఇక్కడ నఫ్స్ అనేది, మన యొక్క మనసు అనేది మూడు రకాలుగా ఉంటుంది. నఫ్సే అమ్మారా, నఫ్సే లవ్వామా, నఫ్సే ముతమయిన్న. అల్లాహ్ సుబ్హానహు వ తాలా లఫ్సే లవామ గురించి ఖియామాలో ప్రమాణం చేశారు. ఇక లఫ్సే అమ్మారాలు యూసుఫ్ సూరాలో కూడా ప్రమాణం చేశారు. ముతుమైన గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. సంక్షిప్తంగా సోదర మహాశాలారా, నఫ్సే అమ్మారా, నఫ్సే లవ్వామ అంటే, నఫ్సే అమ్మారా అంటే మనసు, మనిషిలో ఒక మనసు ఏంటంటే అత్యధికంగా చెడు వైపు ప్రేరేపిస్తూ ఉంటుంది, లాక్కుంటూ ఉంటుంది. అయితే మనిషి ఎప్పుడైతే చెడు చేస్తూనే ఉంటాడు, చెడు ఆలోచన, దుష్ట ఆలోచనలు, చెడు చేయాలని అనుస్తాడు, అమ్మారా అంటారు, అంటే నఫ్సే అమ్మారా. ఇక లవ్వామ అంటే అతడు మధ్యస్థంలో ఉంటాడు, అంటే మంచి పనులు కూడా చేస్తాడు, చెడు పనులు కూడా చూస్తాడు. అతని మనసు ఏమంటుందంటే జడ్జ్ చేస్తుంది, నువ్వు చేసేది ఇది తప్పు ఇది అంటే మనసు నిందిస్తుంది, లవ్వామ అంటే నిందిస్తుంది. ఇలా రెండవ స్థితి మనసు యొక్క ఉంటుంది. ఇక మూడోది ముతమయిన్న అంటే పూర్తిగా సుబ్హానల్లాహ్ ఆశాంతం, విధేయత.
అల్లా పట్ల విధేయత, అల్లాకు భయ దైవ శిష్యులకు భయపడుతుంది మనసు, అల్లా యొక్క ఆదేశాలను శిరసావహిస్తుంది, తుచ్చితప్పకుండా పుణ్యాలు పుణ్యాలు తప్ప పాపం ఎరగదు, విధే తప్ప అవిధిత ఎరగదు, ఇలా ఉంటుంది. కాబట్టి అలాంటిగా ఎవరైతే చేశారో అలాంటి మనసును, అంటే ఎవరైతే ప్రాణం చేయడానికి వస్తారో దైవ దూతలు, అప్పుడు అంటారు యా అయ్యతమ ఇన్న నక్షరమతమ ఇన్న, అంటే ఒక విశ్వాసి విధేయుడు ఎవరైతే ఉన్నాడో ఆ విధేయుని యొక్క ఆత్మను ఉద్దేశించి అంటారు, ఓ ప్రశాంతత మనస, నువ్వు ఆశాంతం ఇక్కడ అల్లా కొరకు ఆరాధనలు చేశావు, అన్ని ఎన్నో విషయాలు మంచి మంచి పనులు చేశావు, నువ్వు ప్రశాంత మనసుగా ఉన్నావు, కాబట్టి ఇప్పుడు ఇర్జిఐ ఇక వచ్చేసాయి, నీ ప్రభు వైపుకు వచ్చేసాయి, నీ ప్రభు వైపు పద, నీవు ఆయన పట్ల సంతోషించావు, అంటే నీవు ఆయన పట్ల సంతోషించావు, అల్లా కూడా నీ పట్ల సంతోషించబడ్డాడు అని. ఇది మరణం ఒక సంభవించేటప్పుడు చెప్తారని ఎక్కువ మంది వ్యాఖ్యానకులు అభిప్రాయపడ్డారు. ఇక పదుఖులీ ఫీ ఇబాది వదుఖులీ జన్నతి అనే ఈ రెండు ఒక వాక్యాలు అనేది ప్రళయ దినాన చెప్పబడతాయని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆ రోజే అల్లా అజ్జవజల స్వర్గంలోకి పంపిస్తారు, కాబట్టి నా సజ్జనుల నన్ను ఆరాధించిన, నా యొక్క ఆజ్ఞను శిరసావహించిన గైకున్నటువంటి ఒక మంచి వారి యొక్క వాటిలోకి నువ్వు వచ్చేసాయని ఆ రోజున చెప్పబడుతుంది. ప్రళయ దినాన తీర్పు దినాన ఇక నువ్వు నా దాసులు చేరిపో, నేను ఎవరిని పట్ల సంతోషం ఇష్టపడ్డానో నా దాసులు చేరిపో, నా స్వర్గంలోకి రా వెళ్ళిపో, మరి చేరిపో అని అల్లా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదర మహాశయులారా, ఈ విధంగా అల్లా సుబ్హానహు వతాలా ఎవరైతే ధిక్కారానికి, అంటే అల్లా హక్కులను కాలరాస్తారో, దాసుల హక్కులు కూడా కాలరాస్తారో అలాంటి వారికి నదకు సత్యము. ఇక ఒక నఫ్సుమతుమ ఇన్న అంటే ఇప్పుడు చెప్పిన వాటికి దూరంగా ఉంటుంది, వారు అనాథలను దగ్గర తీస్తారు, వారు నిరుపేదలకు అన్నం పెడతారు, వారు డబ్బు పట్ల ఎక్కువ ప్రేమ ఉండదు, వారు ఏది చేసినా కూడా అల్లా ఇష్టం కొరికే చేస్తారు, ఇవన్నీ కూడా ఈ నఫ్సుమతుమ ఇన్నలో ఉంటుంది, వారు మంచి పనులు చేస్తారు. కాబట్టి ఈ విధంగా వారి గురువు చెప్పడం జరిగింది. సోదర మాషాలారా, ఇక దీన్ని బట్టి మనకు లభించేది ఏంటి, నీతి ఏంటి, గురలు ఏంటి, మనము ధిక్కారానికి తిరస్కారానికి మనం వెళ్ళకూడదు, విముఖత చూపకూడదు. ఆది సమూదు ఫిరౌను జాతులు మన ముందు కళ్ళ ముందు ఉన్నాయి, చారిత్రక దృశ్యాలు, చారిత్రక సంఘటనలు. కాబట్టి వారి వల్ల మనం గుణపాఠం తీసుకొని మనం విముఖుల, తిరస్కారుల మరియు ఒక దౌర్భాగ్యుల జాబితాలకు చేరకూడదు. కలిమిలేమీలు కూడా మంచి చెడు లాభ నష్టాలు అన్నీ కూడా పరీక్షలు, అన్ని పరీక్షలకు సిద్ధంగా ఉండాలి, సంయమనం పాటించాలి, సహనం పాటించాలి, కృతజ్ఞత తెలియజేయాలి. అదేవిధంగా అనాథ నిరుపేదలకు ఎప్పుడు కూడా మనం దూరం చేయకూడదు, వారి సొమ్మును తినడం కూడా, ఆ మహాపాపాల్లో ఘోరమైన పాపం కూడా ఒక అనాథ సొమ్మును తినడం కూడా. కాబట్టి అనాథన సొమ్మును కూడా తినకూడదు.